చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యోం నమః. ఇచ్చుటెరిగిన వాడవే యువరాది ఒక్కటే, కోటి జన్మములెత్తినా దొరుకునా నీ పాద సన్నిధి, నీ పాద సన్నిధి, నీ పాద సన్నిధి. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్రలో నిన్నటి రోజు మనం చూసాం కదా, రామానుజాచార్యుల వారి శిష్యులు అనంతాచార్యులు తిరుమల కొండపై పుష్ప కైంకర్యానికి బయలుదేరారు. కొండ మీదకి వచ్చిన అనంతాచార్యులు ఎంతో కష్టపడి నందనవనాన్ని అభివృద్ధి చేశారు. అంతటి వనాన్ని పెంచడానికి నీరు కావలసి ఉంటుంది కనుక సరోవరం లాంటి పెద్ద బావి తవ్వేందుకు సంకల్పించారు. ఆ పనిలో గర్భవతి అయిన భార్య, చిన్న కుమారుడు కూడా అవస్థపడుతూ సాయం చేయడంతో స్వామివారు స్వయంగా మారువేషం ధరించి సహకరించే ప్రయత్నం చేశారు. స్వామివారి కైంకర్యంలో ఇతరుల సహకారం ఎందుకు అనుకుని వ్యతిరేకించగా స్వామివారు లీలగా ఆలయం వైపు పరిగెత్తారు. అనుమానించిన అనంతాచార్యులు తన చేతిలో ఉన్న గుణపాన్ని స్వామివారిపైకి విసిరారు. ఆ వ్యక్తి అంటే వెంకటేశ్వర స్వామి ఆ రూపంలో వచ్చారు కదా, ఆలయంలోకి మాయమయ్యారు. వెంకటేశ్వరుని విగ్రహం చుబుకానికి రక్తం కారడంతో వచ్చిన వారు వెంకటేశ్వరుడనే విషయం స్పష్టమైందట. తాను వెంకటేశుని కొట్టానని ఆయన ఎంతగానో విలపించారు. అర్చకులు గాయానికి పుప్పొడి అద్ది ఉపశమనం చేశారు. అనంతాచార్యుని బాధ గమనించి భగవంతుడే బుజ్జగించి ఆ గాయపు గుర్తును శ్రీవత్స చిహ్నంగా భావిస్తానని, తనకు గాయమైన చోట పచ్చకర్పూరం అద్దే ఉంచాలని, తద్వారా అనంతాచార్యుల భక్తి అందరికీ తెలుస్తుందని శాసించినట్టు చెప్తారు. పద్మావతీదేవిని కట్టివేయడం అనంతాచార్యుల భక్తిని లోకానికి వెల్లడించడానికి శ్రీనివాసుడే పద్మావతీదేవితో కలిసి రాకుమారుడు రాకుమార్తె వేషాలు ధరించి అనంతాచార్యులు పెంచుతున్న పూదోటలో పూల మొక్కలను చెల్లా చెదరు చేసి అంతా చిందరవందర చేసేవారట. అనంతాచార్యులు అలా ఎవరు చేస్తున్నారో తెలుసుకోలేక ఒక పొదరింట్లో కాపువేశారట. తోటపాడు చేస్తున్న రాజదంపతులను పట్టుకొని సంపెంగ చెట్టుకు కట్టేస్తుండగా శ్రీనివాసుడు తప్పించుకుంటాడు. దొరికిపోయిన పద్మావతీదేవిని స్వామి కైంకర్యానికి ఉపయోగించాల్సిన పూల మొక్కలు పాడు చేస్తున్నారనే కోపంతో అనంతాచార్యులు సంపంగి చెట్టుకు కట్టేస్తారు. నేను నీ కూతురు లాంటి దాన్ని విడిచిపెట్టు అని కోరినా వదలడు. ఉదయం అర్చకులు ఆలయం తలుపులు తెరిచి చూస్తే స్వామివారి వక్షస్థలంలో ఉండాల్సిన అమ్మవారు లేరు అని గమనిస్తారు. అర్చకుల్లో ఒకరికి ఆవహించి స్వామివారు జరిగిన విషయం చెప్తారు. జరిగింది తెలుసుకున్న అనంతాచార్యులు అమ్మవారిని పెళ్లి పూల బుట్టలో కూర్చోపెట్టి నెత్తిన పెట్టుకొని మోస్తూ ఆలయానికి తీసుకువెళ్లారట. క్షమాపణ చెప్తున్న అనంతాచార్యులతో నీ పుత్రికను నాకు ఇవ్వు అని అడిగి కంఠంలోని ఒక పూమాలను అనంతాచార్యుని మెళ్ళో వేసి అనుగ్రహించారు స్వామివారు. తిరుమలలో తొలి ఆచార్యులు రామానుజాచార్యులు తిరుమల ఆలయంలో కైంకర్యాల విషయంలో లోపం లేకుండా ఏకాంగి వ్యవస్థ, యతీంద్ర వ్యవస్థ ఏర్పాటు చేశారు. వీరు ఎంత పాండిత్యం కలవారైనా ఆలయాధికారులకు, అర్చక స్వాములకు శాస్త్రీయ ధర్మ మర్యాదల్లో కైంకర్య విషయాల్లో లోపం కలగకుండా ఉండాలని ఆచార్య పురుష వ్యవస్థను ఏర్పాటు చేశారు. శాస్త్రీయ ధర్మ మర్యాద స్థాపన అనే పద్ధతికి నాంది పలుకుతూ అనంతాచార్యుని తొలి ఆచార్య పురుషునిగా నియమించారు.
వేదసంపన్నుడు, విష్ణుభక్తుడు, మత్సరం లేనివాడు, మంత్రాలు తెలిసి వాటిపై శ్రద్ధ కలవాడు, కోరికలు లేనివాడు, బ్రాహ్మణుడు వంటి ఎన్నో లక్షణాలు ఉండాల్సినందున అటువంటి వాడిగా ఎంచి అనంతాచార్యుని ఆచార్య పురుషునిగా నియమించారు. అన్ని ఆలయ మర్యాదల్లో ముందు మర్యాద వారికి అందేలా చేశారు. మొదటి షఠారి, మొదటి తీర్థం, తొలి దర్శనం వంటివి వారికే ఇచ్చేలా ఏర్పాటు జరిగింది. ఆలయంలోకి అర్చకులు, ఇతర వైదిక సేవల వారి గుణగణాలు, సమర్థత, తత్పరత వంటివి సరిచూసే బాధ్యతలు ఆచార్య పురుషునిగా ఆయనకు లభించింది. అనంతాచార్యులను శ్రీనివాసుని మామగారు అంటూ గౌరవిస్తారు. ఆయనను రామానుజుని తొలి ఆచార్య పురుషునిగా చేయగా వంశస్థులకు పరంపరానుగతంగా ఆ గౌరవం దక్కుతుంది. ఇప్పటికీ ఆయన వంశస్థులను ఆచార్య పురుషులుగా గౌరవిస్తున్నారట. అనంతాచార్యులకు వెంకటేశ్వరుడు మాట ఇచ్చినట్టు చెప్పే ఐతిహ్యం ప్రకారమే ఇప్పటికీ స్వామివారి చుబుకానికి శ్రీవత్స చిహ్నంతో అలంకరిస్తారు. అనంతాచార్యులు విసిరిన గుణపం దెబ్బ తగిలిన చోట పచ్చ కర్పూరం అద్ది చిన్న మచ్చ పెడతారు. స్వామివారిపై అనంతాచార్యులు విసిరిన గుణపాన్ని తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో ప్రదర్శిస్తున్నారు. ఆలయంలో మహాద్వారం గడపకి కుడివైపున గోడకి వేలాడదీసి ఉంటుంది. వివరాలను తెలుపుతూ ఉండే బోర్డు కూడా అక్కడ వేలాడదీసి ఉంటుంది. స్వామివారు రాకుమారుడిగా అనంతాళ్వార్ తోటలో పద్మావతీదేవిని విడిచి అప్రదక్షిణంగా ఆలయానికి పారిపోయారని ప్రతీతి. అందుకే బ్రహ్మోత్సవాల చివరిలో స్వామివారిని అప్రదక్షిణంగా అనంతాళ్వార్ తోటకు తీసుకువెళ్ళి హడావుడిగా పరుగు పరుగున మళ్ళీ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం నేటికి కొనసాగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్రలో మన అమ్మ గోదాదేవిని గురించి తెలుసుకుందాము. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు. విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది, కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అని పేరు ఏర్పరిచారు. అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్ని పాప కనిపించింది. తనకు వటపత్ర సాయి ఆ శిశువును ప్రసాదించాడని భావించాడు. ఆ శిశువుకు మంగళ స్నానం చేయించి భార్య చేతికి ఇచ్చాడు. ఆమెకు కోదై అని నామకరణం చేశాడు. కోదై అంటే పూలమాల అని అర్థం. మహాలక్ష్మిలా వెలుగొందుతున్న గో అనే పదానికి కల ఉన్నత లోకం, వాక్కు, వజ్రము, నేత్రము, కిరణము వంటి అర్థాలకు గల లక్షణాలన్నీ విష్ణు చిత్తులు ఆ శిశువులో చూశారు. అల్లారు ముద్దుగా పెంచారు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుని లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియచేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనస్సులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి.
తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ కాత్యాయని వ్రతం చేయాలంటే చాలా నియమనిష్టలు అవసరము. రేపు గోదాదేవి చేసిన కాత్యాయని వ్రతాన్ని గురించి మనం తెలుసుకుందాము. గోదా మహాలక్ష్మీ రావమ్మా, మముగన్న తల్లివి నీవమ్మా. జై శ్రీమన్నారాయణ.